ఈనాడు పేపర్ అంతకుముందు కరోనాలో కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాలకృష్ణ గారు అందరూ నాలుగు గోడల మధ్య హైదరాబాద్లో ఉంటే వారందరినీ పట్టించుకోకుండా, కరోనా బాధితులు ఎవరిని పట్టించుకోకుండా, నియోజకవర్గాలు పర్యటించకుండా, రాష్ట్రానికి నాయకుడుగా ఉండి పార్టీకి ఆయన ఈ పక్క తిరగకుండా ప్రతిపక్ష నాయకుడుగా కరోనాకు భయపడి అందరూ లోపలికి వచ్చినారు. ఆ రోజు ఎవరు ముందుకు వచ్చారు? ప్రధానంగా వాలంటీర్స్ వచ్చారు. చాలామంది వాలంటీర్లు చనిపోవడం జరిగింది ఈ కరోనాలో సేవలు అందించి. వాళ్ళు పాపం ఏదో అఫెక్టెడ్ ఫ్యామిలీస్కు ప్రభుత్వం ఇచ్చిన ప్రొవిజన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తీసుకుపోయి ఇస్తా ఉంటే వీళ్ళు మూటలు మోసేవాళ్ళని మాట్లాడింది కూడా చంద్రబాబు నాయుడే, రాసింది కూడా ఈ మీడియాని. కాబట్టి దాని గురించి మనం పట్టించుకోనక్కర్లేదు. వారి సేవలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రౌఢుడు కూడా గుర్తించారు. వాళ్ళు చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా వారి పాత్ర ఎక్కువగా ఉంది. ఆ రోజు కరోనాలో మంచి సేవలు అందించిన రాష్ట్రంగా పేరు తేవడానికి ఈరోజు కూడా వారు వారి ధర్మాన్ని, వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తప్ప ఏ పార్టీకి వాళ్ళు కుమ్ము గాయడం లేదు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని నియమించిందని ఏమైనా అభిమానం ఉండొచ్చు, కానీ దాన్ని ప్రత్యేకంగా భూతద్దం వేసి ఈ విధమైన రాతలు రాయడం అనేది చాలా దురదృష్టం. నేను కూడా చూసా ఇప్పుడు దారిలో వస్తా చదివాడు. మరి మాకు ఇప్పుడు అది నేను చెప్పకూడదు. మాకు ఎవరు ఇచ్చారు భద్రత? మేము కాంగ్రెస్ పార్టీకి వదిలేసి శాసనసభ్యుడిగా ఉండి బయట వచ్చాను. మాకు భద్రత లేకుండా చేశాడు ఆ రోజున్న ముఖ్యమంత్రి, అత్యుత్తమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. నాకు కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మా అంటే అప్పుడు కాలేదు, మే మిథున్ కానీ మా తమ్ముడికి కానీ ఎవరికి మా కుటుంబానికే ఇవ్వలేదు. జిల్లాలో మేమే కదా అతని కంటే ధీటుగా పార్టీకి పనిచేశాం, కాంగ్రెస్ పార్టీకి. అతను నిమిత్త మాత్రుడు నా నియోజకవర్గంలో వచ్చాడు, గెలిచాడు నా పేరు వల్ల, లేకపోతే అతను గెలిచేవాడు కూడా కాదు. అలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే మమ్మల్ని అంతగా ద్వేషించాడు. మాకి ఇంతకంటే ఇంకా ఎక్కువ చెప్పాలంటే సరాసరి మా నాయకుడిని తీసుకుపోయి 16 ఏళ్ళు జైల్లో పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆయనకి ఏమైనా రష్యను కల్పించారా? ఈమె అధ్యక్షురాలైనంత మాత్రాన మనం రష్యను వేయాల్సిన అవసరం లేదు. ఆమె కూడా ఏర్పాటు చేసుకోవాలి. మేము పాదయాత్రలో ప్రత్యేకంగా మనుషులు పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా రక్షించుకోవాలా అని చెప్పి. మీకు కూడా అలాంటి రక్షణ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. లేకపోతే మీకు మద్దతుగా నిలిచిన కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి వాళ్ళు ఎవరైనా చేస్తారు. ఎవరు ఎవరెవరు ఇండివిజువల్గా నీ రక్షణ నువ్వు ఇంట్లో తలుపు పెట్టుకోకుండా పనుకుంటావు, నువ్వు కూడా నీ దీంట్లో రక్షణ నీ రక్షణ చేసుకుంటావు. ఆ విధంగా ఆమె చేసుకోవాలి. ఇక్కడ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిను కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రజలు తేలుస్తారు, అది రాష్ట్ర ప్రజలు తేలుస్తారు.